శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంతో సంబంధం లేకుండా చాలామంది ఒక వయసు వచ్చేసరికి ఏదో ఒక వ్యాపారంలో ముందుకెళ్ళాలని చేసే ప్రయత్నంలో ముందుకెళ్తుంటారు. కొంతమంది చదువుకుంటుంటారు, చదువు తగ్గ ఉద్యోగం చేయాలనుకుంటారు, కొంత చదువు లేకుండా చదువుతో సంబంధం లేకుండా వ్యాపారం చేయాలనుకుంటారు. ఈ వ్యాపారం అనే స్థానికి మేధస్సు చాలా అవసరం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం, టీవీలో కూడా చాలాసార్లు చెప్పిన విషయం. అయితే ఈ వ్యాపారాల్లో ఒక రకమైన వ్యాపారం కాదు, కొన్ని వేల లక్షల టైప్ ఆఫ్ వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఏ వ్యాపారం చేసినా అల్టిమేట్లీ లాభము, ధనము, అర్చన, ధనార్చన అనేది జాతకంలో ఎంత ఉంది ప్రాఫిట్ అనేది మనకు చెప్పేది లగ్నాదు ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం చెప్తుంది. ఈ ఏకాదశ స్థానం ఏదైతే చెప్తుందో ఆ ఏకాదశ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మన లైఫ్లో ఎంత ప్రాఫిట్ సంపాదిస్తాం. అంటే కమర్షియల్గా మాట్లాడితే ప్రాఫిట్, ఆధ్యాత్మికంగా మాట్లాడితే పుణ్యం, ఎంత పుణ్యం సంపాదిస్తాం అన్నది అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంది మేడం. సో ఈ ఏకాదశ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి, ఉన్న రాశిని బట్టి, దాని మీద ఉన్న వీక్షణను బట్టి ఈ వ్యక్తికి ఇంత పర్సంటేజ్ మనం వేయాలి, ఇంత లాభం పొందుతాడు, ఈ జీవితంలో ఇంత లాభాన్ని పొందుతాడు, ఇంత గ్రోత్ లెవెల్స్ ఉంటాయి అని చెప్పుకుంటూ దశమ క్షేత్రంలో రాజ్యస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఏ రకమైన వృత్తి చేసి లాభాన్ని పొందుతాడు, ఎటువంటి ప్రక్రియలు చేసుకుంటూ తన పుణ్యాన్ని పొందుతాడు, ఎటువంటి కర్మలు చేస్తే చక్కటి పుణ్యం లాభం అని వస్తుంది, పాపం పోయి మంచి లాభాలతో ముందుకెళ్తాడు, పుణ్యంతో మంచి ముందుకెళ్తాడు, మోక్షాన్ని పొందుతాడు, ఇదంతా కూడా మనకి ఏంటంటే దశమ క్షేత్రంలో ఉన్న గ్రహాన్ని బట్టి, దశమ స్థానాన్ని బట్టి చేసే ప్రవృత్తి ఎటువంటిది మనకు తెలుస్తుంది అన్నమాట. దశమ క్షేత్రం నుంచి ఎటువంటి ప్రొఫెషన్ ఉంటుంది మనం తెలుస్తుంది అనుకుంటుంటే మనం తలరాత్రి ఏం రాసి ఉందో అనేది 9వ ఇల్లు భాగ్యం, అంటే 11వ ఇల్లు ప్రాఫిట్ అంటే 10వ ఇల్లు మీకు రాజ్యం అనుకుంటే 9వ ఇల్లు మన భాగ్యం. మన తల మీద రాత్రి ఎలా రాసి ఉంది భాగ్యం, ఎటువంటి భాగ్యం మనం పొందుతాము, ఎటువంటి భాగ్యస్థానం మనం పొందాలి, ఎటువంటి పనులు చేసి ఎటువంటి భాగ్యంతో మనం ముందుకెళ్తాము అనేది 9వ స్థానం మనం చెప్తున్నమాట. 9వ స్థానంలో చెప్పుకోకపోతుంటే ఆ భాగ్యం బాగానే ఉంది, రాజ్యం బాగుంది, లాభం బాగానే ఉంది, అసలు మనకు ఆయుష్ ఎలా ఉందో, ఆయుష్ బాగుంటే అన్నీ చేస్తాం, దీర్ఘాయుష్ ఉంటే నేను చేస్తాను, పూర్ణాయుష్ ఉంటే నేను చేస్తాను, అర్ధాయుష్ ఉంటే సగం పని చేస్తాను, అల్పాయుష్ ఉంటే ఏమీ చేయలేము. సో అష్టమ స్థానం ఏం చెప్తుందంటే ఎటువంటి ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఎంతకాలం మనం ఉంటాయి సుమారుగా, దాన్ని బట్టి ఎటువంటి ప్రక్రియ చేయగలుగుతామని అష్టమ స్థానం మనకు చెప్తున్నాం అనమాట. అంచేత మనకు ఒక లాభం రావాలంటే లాభానికి ముందు చూసుకోవాల్సింది రాజ్యము, రాజ్యాన్ని ముందు చూసుకోవాల్సిన భాగ్యము, భాగ్యాన్ని ముందు చూసుకోవాల్సింది ఆయుష్. సో ఈ 4 ఒకదానికి ఒకటి అనుసంధానమే ఉన్నాయి కాబట్టి మన ఆయుష్ దగ్గర అష్టమ స్థానం నుండి మనం చూసుకుంటూ వెళ్తే, మనం ఉదాహరణకు ప్లస్లు మైనస్లు చేసుకుంటూ వెళ్తే గ్రహాల యొక్క వీక్షణను బట్టి మనం అల్టిమేట్లీ ఎంత ధనాన్ని మనం ఆర్జిస్తాము, అదేవిధంగా ఎంత పుణ్యాన్ని కట్టుకుంటాము మన ఆధ్యాత్మికంగా మాట్లాడాలి అనేది మనకు చాలా స్పష్టంగా జ్యోతిషాస్త్రం చెబుతుంది. అంచేత ప్రతి ఒక్కరి జాతకంలోని అష్టమ స్థానం నుండి లాభస్థానం వరకు మనం చూసుకుని దాన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్ వేసుకుని నా నిజ జీవితంలో ఇన్ని స్టెప్స్లో ఈ రకంగా ఈ యోగాన్ని వెళ్తామని చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాము. అటువంటి చోట్ల ఎక్కడైనా కొంత బలహీనంగా ఉంటే దాన్ని బలోపేతం చేయడానికి మంత్రం ద్వారా, రత్నం ద్వారా, అయితే చేసే కర్మల ద్వారా కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషం మేము చెప్తాం కాబట్టి రాజమార్గం రాజయోగం పొందాలనుకుంటే చక్కగా రండి, మీ రాజమార్గం మీరు చూపించగలుగుతాం. శుభం క్రియా.